ఒక దినముట వెయ్యి దినముల దీవెన నాకు ఈ ఆలయమున ఒక దినముట వెయ్యి దినముల దీవెన నాకు నీ సన్నిధిలో గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు పరమి చేయగా గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు పరమి చేయగా కరుణామూర్తి వై నీదరి చేరగా కరుణామూర్తి వలి నీదరి చేరగా శాంతి నివసదు మా మరియ తనూజ శాంతి నివసదు మా మరియ తనూజ నీ ఆలయమున ఒక దినముందుగా వెయ్యి దినముల దీవెన నాకు పదూత మరియమ్మతో నీవు దేవుని అనుగ్రహము పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, అతడు మహోన్నతుని కుమారుడని పిలువబడును అని అనను. లూకాసు శుభవార్త 1:32. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా మరి తల్లి యొక్క అన్నవదిన జపాలను మనందరము కూడా పాల్గొంటున్నాము. ఈరోజు అంశము మరియమాత సహకారిణి. మరియ తల్లి మొట్టమొదటగా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి రక్షణ ప్రణాళికను గురించి తెలియజేసినప్పుడు మరియ తల్లి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తెలియజేసినప్పటి నుంచి మరియు యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఉత్థానమయ్యి మోక్షారోహణముకు వెళ్ళిన తర్వాత కూడా మరియ తల్లి మరి క్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆ యొక్క సువార్తను ఏ విధంగా తీసుకొని రావాలని మరియ తల్లి ఎంతో వారి యొక్క శిష్యులతో మరి గుమికూడి సహకారం అందించి మరియ తల్లి శ్రీసభ ఏర్పాటు అయ్యేదానికి సహకారం అందించింది. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో మరి ఇప్పటి వరకు మరియ తల్లి తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంది. ప్రతి స్థలాలలో కూడా, ప్రతి చోట, ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో కూడా. కనుక ఈరోజు అదే మరియ తల్లిని మనము గౌరవిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మన జీవితాలలో కూడా ఆ మరియ తల్లి సహకారం అందిస్తూ ఎల్లప్పుడూ కూడా తన కుమారునికి మనము విశ్వాస బిడ్డలుగా జీవించేలాగున ఆ మరియ తల్లి మనలను దీపించి ఆశీర్వదించమని దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిని యోగ్యంగా నెరవేర్చుతూ మన పాపములను తొక్కుకుందాము. నను ఎన్ని నాళ్ళు నీరు ఆశ్రయం ఎంత ఆనందం
ఎంతో ఆశీర్వాదం దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా కృపగలవో నేత్రమా నీ చల్లని చూపు చాలు చేత్రమా నను ఎన్ని నాళ్ళు నీలో నాచిచివే నేనెన్నేళ్ళు నీ కొరకే బ్రతికిచివి నను ఎన్ని నాళ్ళు నీలో నాచిచివే నేనెన్నేళ్ళు నీ కొరకే బ్రతికిచివి సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము మనులోనా మనుషులకు శాంతి సమాధానము మనులోనా మనుషులకు శాంతి సమాధానము గేలిన వారైన దేవా నిమ్మును స్తుతించెదం పరలోకమందున్న రాజా నిమ్మును స్తుతించెదం సర్వశక్తి గల ప్రభువా నీకే ఆరాధనా సర్వశక్తి గల ప్రభువా నీకే ఆరాధనా మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము మనులోనా మనుషులకు శాంతి సమాధానము మనులోనా మనుషులకు శాంతి సమాధానము జరిపేక సుదుడా దేవా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర నీ వాక్కు పరిశుద్ధ కన్యకైన మరియ మాత గర్భమున
శరీరధారియగునని దూత సందేశము ద్వారా వెల్లడింప చిత్తగించితివి. ఆమె యథార్థముగా దేవమాతయని దృఢముగా విశ్వసించు మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ సమక్షమున ఆమె మన తరపున చేయు విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ సహాయమును మాకు అందించుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మీ కుమారుడిని మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6-10 వరకు వచనములు. విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంట ఏ పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలను. సంతోషముతో దానమునర్చు వాణిని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలము ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చి దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేను అన్నీయూ సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. ఇది ప్రభువాక్కు. సుగుణ సుభా
నిత్య నివాసుని నీతి వాక్కులు విననాడగా పాటించండి. హల్లెలూయా 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 ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వాటిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యుద్ధకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని వెళ్ళిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో ఆయనకు తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చెను, అందరూ మత్తుగా తాగిన ప్రిమ్మట తక్కువ రసమును ఇచ్చెను, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Tandri vandanam. Yesuva vandanam. Atma deva vandanam. Tandri aradhana. Yesuva aradhana. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభు క్రీస్తు నందు ప్రియమైన సహోరి సహోలారా, దేవుని బిడ్డలారా, ప్రస్తుతం చాలా అవసరమైనది సహాయము. మరి ఈ సమయంలో ప్రత్యేక విధముగా ఈ వాక్యాన్ని ధ్యానించే ముందుగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రములో నెల్లూరు, బాపట్ల వీటి ప్రాంతాలలో వర్షాలు అధికంగా పడుతూ ఉన్నాయి. చెన్నై నీళ్లతో నిండిపోయింది. కాబట్టి నిత్య సహాయ మాతగా పేరొందిన ఆ మరీ తల్లిని ఈ ముందుగా మనమందరము కళ్ళు మూసుకొని దేవమాతను వేడుకుంటూ, ఎంతోమంది తమ జీవితాలతో పోరాడుతూ ఉన్నారు. నీళ్లతో ఇల్లు మునిగిపోయాయి, అనేక విధముగా సమస్యలతో ఉంటూ ఉన్నారు.
కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది అన్నం లేక అలమటిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వెరీ అర్జెంట్ నీడ్. మనమందరం ఇప్పుడు ఆ మరీ తల్లిని ప్రార్థిస్తూ దేవ వరప్రసాదం చేత చెప్పుతూ ఆ తల్లిని అర్పించుదాము. దేవ వరప్రసాదం చేత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరియ తల్లి మన అందరి తల్లి. ఎందుకనగా క్రీస్తు ప్రభువునికి జన్మనిచ్చింది కనుక, లోక రక్షకునికి ప్రముఖ పాత్రను వహించింది కనుక ఆమె మన తల్లి అని మనం అందరం గుర్తించాలి. షీఈస్ ఎ మదర్ ఆఫ్ ఎవ్రీబడి. మరి అదే విధముగా చూస్తున్నట్లయితే లూకా సువార్త 1:28 ఏ విధముగా పలుకుతూ ఉంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, ఏలిన వారు నీతో ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినట్లయితే, ఆధ్యాత్మికంగా చూచినట్లయితే, దేవుడే స్వయాన మరియ తల్లికి అనేకమైనటువంటి వరాలను అనుగ్రహాలను ఆమెకు పుష్కలంగా అందిస్తూ ఉన్నాడు. ఆమెలో ఏమి కొరత లేకుండా, ఏమీ కూడా ఆమెలో తక్కువ లేకుండా, నిండుగా మెండుగా అధికముగా దేవుడు మరియ తల్లికి ఇస్తూ ఉన్నాడు. నో పర్సన్ హ్యావ్ రిసీవ్డ్ ద అబాండెంట్ బ్లెస్సింగ్స్ అపార్ట్ ఫ్రమ్ బ్లెస్డ్ మదర్. మరియ తల్లి తప్ప ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, సంపూర్ణమైనటువంటి వరాలను అనుగ్రహాలను దీవెనలను ఆశీస్సులను దేవుని యొక్క కృపా వరములను అధికముగా పొందిన ఏకైక తల్లి పరిశుద్ధ మరియ మాత. కనుక ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి విశ్వాసముతో, నమ్మకముతో, భక్తితో ఆ తల్లి పాద సన్నిధికి వచ్చాం. ఎందుకంటే ఆమె అలసిపోదు, సొలసిపోదు, అంతకంటే ఎక్కువగా ఆమె మనకి ఇవ్వటలో నిరాకరింపబడదు. ప్రియమైన సహోరి సహోలారా, అను పెరుగని సహాయకారిగా ఆ తల్లి ఈ లోకములో పిలువబడుతూ ఉంది. శ్రీశ్రీ ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోవకుమా, నిజము మరిచి నిద్రపోవకుమా అని శ్రీశ్రీ గారు అన్నారు. అదే విధముగా దేవుడిచ్చినటువంటి అమూల్యమైన తల్లిని, పవిత్రమైన మూర్తిని, అత్యంతమైనటువంటి స్నేహమును అందిస్తూ నడిపిస్తున్న ఆ తల్లిని మనం ఉంచుకొని ఎక్కడో చూడమాకండి. డోంట్ లుక్ ద వరల్డ్ ఫర్ యువర్ హెల్ప్. నీకు అనుగ్రహించిన ఆ తల్లిని వేడుకో, నీకు ఇచ్చిన ఆ తల్లిని ప్రార్థించు, నీకు అనుగ్రహించిన ఆ తల్లి దగ్గర ప్రాథమ్యత నీవు మోకరించి ప్రార్థించు. పరిశుద్ధ పునీత 2 జాన్పాల్ పోపు గారు అంటూ ఉన్నారు, ప్రియమైన సహోదరి సహోదరారా, ఎవరైతే ఆ మరియ తల్లి యొక్క విశ్వాసాన్ని గ్రహించి నమ్మకముతో భక్తితో జపమాలను జపిస్తారో, విశ్వాసముతో ఆ తల్లిని దగ్గరికి వెళతారో, వారందరికీ కూడా సహాయము లభిస్తూ ఉంది. లోకంలో నానుడింది, అడగనిదే అమ్మైనా పెట్టదని అంటారు. కానీ అడగక ముందే నీ అవసరమును గుర్తెరిగి, నీకు ఏమి కావాలనో తెలుసుకొని, నీకు నీవు అడగ మునపే నీకు సహాయం చేసే ఏకైక తల్లి పరిశుద్ధ మరియ మాత. కావున ప్రియమైన సహోరి సహోలారా, దేవుని బిడ్డలారా, విత్తనములో ఎంత చల్లుతావో అంతగా విత్తుతావు. మరి వాక్యం ఈరోజు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో అంటూ ఉన్నాడు, మీరు ఇవ్వటలో ఉదారముగా ఉండవలేను, మీ యందు ఎటువంటి
ఒత్తిడి కానీ బలవంతము కానీ లేకుండా ఉదారంగా మీరు మీరు స్వభావంగా ఇవ్వాలని పురోహిత పౌలు గారు అంటూ ఉన్నారు. ప్రియమైన సహోరి సహోదరా, కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఎలా మరియ తల్లిని అడుగుతూ ఉన్నామని ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి. సమ్టైమ్స్ వీఆర్ టైర్డ్ టు ప్రే, సమ్టైమ్స్ టు వీఆర్ టైర్డ్ టు ఆస్క్. అవో అడగటలో మనం అలసిపోయాం, మనం ఇవ్వటలో మనం కష్టపడుతూ ఉన్నాం, లేదా ఇతరులకు సహాయం చేయటంలో మనం విసిగించుకుంటున్నాం. కానీ నిరంతరము తలంతకాలము శాశ్వతంగా వరాలను అనుగ్రహించే ఏకైక పవిత్రమూర్తి పరిశుద్ధ మరియ మాత. ఎన్నో సంవత్సరాలు గడిచాయి, ఎన్నో రోజులు గడుస్తూ వస్తూ ఉన్నాయి, కానీ అడిగిన వారికి అందించే సహాయమూర్తి పరిశుద్ధ మరియ మాత. ప్రియమైన సహోరి సహోదరా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరు అయినా, ఏ మతమాడైనా, ఎవరైనా సరే, భేదప్రాయం లేకుండా, పేద ధనికు లేకుండా, గొప్పవారని లేకుండా, చిన్నవారని లేకుండా, తారతమ్యము లేకుండా, ప్రతి ఒక్కటి అవసరాన్ని ఇచ్చే ఏకైక పవిత్రమూర్తి పరిశుద్ధ మరియ మాత. మన యొక్క సహాయములో మనము ఇతరులకు అందించటలో మనము భేదాలు చూస్తాం. వీ మేక్ ద స్కేల్, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా చూడాలి, ఇవన్నీ మన తలంపులలో, మన ఆలోచనలో, మన భావనలలో, మన యొక్క వ్యక్తిత్వం అనేటి జీవితంలో వచ్చే ఈ మా ఆలోచనలు. కానీ మరియ మాత యొక్క అందించుటలో సహాయం చేయటలో ఆమె ఎవరిని చూడదు. ఆమె చూసేది ఒకే ఒక అంశం, నీవు దేవుని బిడ్డవని, నీవు ఆయన యొక్క కుమారుడు కుమార్తెవని, నీవు దేవుని అనుసరించేవాడవని, నీవు దేవునికి అనుగుణంగా ఉంటున్నావనేది. అది తప్ప మరియ తల్లి చూసేది పలానా మతము, పలానా వాడు, పలానా ప్రాంతం, పలానా దేశం, పలానా ప్రాంతంలో ఉన్నాడని మరియ తల్లి గుర్తించదు. కానీ నేను గుర్తించేది నీ దేవుని బిడ్డగాని గుర్తించుకోవాలి. ప్రేమైన సహోరి సహోదరా, కాబట్టి ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఏమి చేయాలంటే సువిశేషం నుండి కొన్ని నేర్చుకోవాలి. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్, దిస్ ప్యాసేజ్ వుడ్ బి ద ఫిట్టింగ్ ప్యాసేజ్ ఫర్ దిస్ టుడేస్ మెసేజ్ అని అనుకున్నాం. ఎందుకనగా అనేక సార్లు అనేక సందర్భాలలో ఆ యొక్క వివాహాల కోసం చదువుతారు, లేదా ఆ యొక్క సహాయం చేయడానికి కూడా చదువుతారు, లేదా అన్నిటికంటే ఎక్కువగా మరియ తల్లి యొక్క ప్రసన్నతను గురించి చెబుతూ ఉంటారు. అదే రీతిలో మరియ తల్లి ఏ విధంగా మనకు సహాయపడుతుందని మనం ఈరోజు గుర్తించుకోవాలి. ప్రియమైన సహోరి సహోదరా, వెన్ వి ఆర్ ఇన్ డెస్పరేట్ మూమెంట్స్, డెస్పరేట్ నీడ్, ఎవరు లేకున్నా ఎవరు ఉన్నా ఖచ్చితంగా మన యొక్క అత్యవసరాలలో మనతో ఉండే పవిత్రమూర్తి పరిశుద్ధ మరియ మాత. నీ కన్నీటిలో, నీ బాధలలో, నీ దుఃఖాలలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ బాధలలో, ఒంటరితనములో, ఆర్థిక ఇబ్బందులలో ఎప్పుడు నిరంతరము నీతే ఉండు తల్లి పరిశుద్ధ మరియ మాత. కనుక మనమందరం కూడా గుర్తించుకోవాలి, She is with us in our desperate needs. తల్లిదండ్రులు వదిలివేయచ్చు, బంధువులు వదిలివేయచ్చు, స్నేహితులు త్రోసిపుచ్చవచ్చు, మనకు ఎవరైతే నమ్మకం ఉన్నవారో వాళ్ళు చెయ్యి విడవచ్చు, కానీ మన ఎవరు ఆ తల్లిని ప్రార్థించిన వారు ఆమె తప్పక సహాయం చేస్తూ ఉందనే యొక్క నమ్మకాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ప్రియమైన సహోరి సహోదరా, ఇక్కడ మనం చూసినట్లయితే కానాపల్లిలో మరియ తల్లి స్వయాన సహాయం చేస్తుంది. She herself took initiative to help the family. ఎవరు అడగలేదండి, ఎవరు ఆమెను చెప్పలేదు. ఆమె అవసరాన్ని గుర్తించింది, ఆ కుటుంబానికి జరగబోయే అవమానాన్ని ఆమె ఎరిగింది. కనుక స్వయానే మరియ తల్లి ఆ కుటుంబానికి అక్కడ ఒక సహాయమాతగా నిలిచింది. ఆమె అనుకుంటే నాకెందుకులే అనుకుంటే ఆ కుటుంబం ఒక అవమానములో ఉండిపోయేది.
కనుక ఈరోజు నీవు నేను మనం అందరం కూడా నేర్చుకోవాలి. వీ షుడ్ ఇన్వైట్ జీసస్ అలాంగ్ విత్ హిమ్ మదర్ మేరీ టు యేసు ప్రభువుని మనము నమ్ముతున్నామని చెప్పడం అనే కాకుండా ఆయనకు జన్మనిచ్చిన తల్లిని కూడా మనము దగ్గరికి పిలుచుకున్నట్లయితే, మన జీవితానికి ఆమె తల్లిగా మనము ఆహ్వానించినట్లయితే, ఆ తల్లి మన అందరికి ఏమి కావాలో ఆమె ఇస్తూ ఉంది. కాబట్టి గుర్తించుకోండి, బాధ ఉన్నా దుఃఖము ఉన్నా నో కమ్యూనిటీ నో మెంబర్ నో ఫ్యామిలీ నో ఫాదర్ ఆర్ పేరెంట్స్ మనకు ఖచ్చితంగా సహాయం చేసే ఏకైక మూర్తి పరిశుద్ధ మరియమాత. నీ నీ యొక్క హృదయ వేదనను, నీ యొక్క హృదయ ఘోషలను, నీ యొక్క మన జీవితంలో ఉండే ఈ దుఃఖాన్ని, నరకాన్ని, బాధలను అన్నిటిని కూడా గుర్తించి ఎరిగి తప్పక సహాయం చేస్తే మరియ తల్లి, పరిశుద్ధ మరియ తల్లి. కాబట్టి షీ ఈజ్ విత్ అస్. ఆ యొక్క సత్యాన్ని నేర్చుకోవాలి. మరియ తల్లి అవసరాలలో మనతో ఉంటుందని గుర్తించుకోవాలి. ప్రియమైన సహోరి సహోలారా, మరి రెండవదిగా ద సారో టర్న్ ఇన్ టు జాయ్. ఎప్పుడైతే మరియ తల్లి ఆ యొక్క అవసరాన్ని గుర్తెరిగి ఎవరికి తెలియకుండా మరి ఆమె తన వంతు ప్రకారముగా ఆ కుటుంబానికి ఆ యొక్క సహాయాన్ని అందించుటలో అవమానము ఏమైపోయింది, పటాపంచులైపోయి వారికి ఆనందము వచ్చింది. ఆ యొక్క లేనిది లేనిది అధికంగా వారికి సంతోషం ఏర్పడింది. కొరతగా ఉన్న దానిని అధికముగా చేసింది, లేని దానిని వారికి ఇచ్చింది పరిశుద్ధ మరియమాత. ప్రియమైన సహోరి సహోదార, కాబట్టి ఈరోజు నీవు నేను మనం కూడా గమనించాలి, దుఃఖములో బాధలో ఏడుపులలో ఉన్న వారికి ఆనందాన్ని ఇచ్చే తల్లి పరిశుద్ధ మరియమాత. ఈరోజు ప్రియమైన సహోరి సహోదారా, ఎస్పెషలీ ద స్టూడెంట్స్, చదువులలో వెనుకున్నావా, ఇదిగో నువ్వు మరియ తల్లిని ప్రార్థించు. సీ ద సీట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి నిలయమైనటువంటి తల్లి. ఎడవాకు కూర్చొని ఎడవాకు, ఏది కావాలో నీవు అడుగు, మరియ తల్లి ఇస్తుందండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సంతానం లేక మరియ తల్లి దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. వై పీపుల్ ఆర్ గోయింగ్ టు వెలాంగని, గుంతక గుణదల డిఫరెంట్ ష్రైన్స్, ఎందుకు వారిలో ఏ అవసరం ఉందో దానికి నెరవేరాలని, ఆ అవసరము ఆ తల్లి ఇస్తాదని, ఆ యొక్క అవసరము ద్వారా వారి జీవితాల్లో ఆశీర్వదింపబడతాయని అంటూ వెళుతూ ఉన్నారు. ది అదర్ డే ఐ వెంట్ ముని హౌస్ వాళ్ళకి ప్రేరికి, అవి ఒక చిన్న సాక్ష్యం చెప్పింది. వాళ్ళ రెండవ కుమారుడు మూడో చిన్న వయసులో రక్తము లేక 3 పాయింట్లు ఉంది అని అంటే, ఆ సమయంలో ఆమె ఏడుస్తూ మరియ తల్లి పాద సన్నిధికి వెళ్ళింది. ఆమె విజయవాడలో ఉన్నటువంటి గురదలకి, అక్కడ ఆమె ఆమె బిడ్డను ఆమె పాదముల ముందు ఉంచి, తల్లి ఇదిగో బ్రతికించిన నీవే, తిరిగి ఇచ్చినా నీవే, తీసుకున్నా నీవే, కనుక ఇదిగో ఈ నమ్మకంతో నేను వదిలేసి అదిగో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ శిలువ దగ్గరికి పోతూ ఉన్నా, నేను తిరిగి వచ్చేలోపు నీవు నా ప్రార్థన ఆలకించి ఇచ్చితే నేను తీసుకుంటా, లేకుంటే అది నీ చిత్తమేని వాళ్ళు ప్రార్థించి ఇయర్ విత్ అస్. అలా ప్రియమైన సహోరి సహోదారా, నేడు అనేక మంది ఇలా మరియ తల్లి పాదసన్నిధికి వెళుతున్నారంటే ఏమో కాదు, ఎవరు తీర్చలేని అవసరాలను ఆమె తీరుస్తూ ఉందని, ఎవరు తోడులేని యొక్క ఒంటరితనములో ఆమె ఉంటూ ఉందని, ఎవరు సహాయపడడానికి సహాయాలలో ఆ తల్లి సహాయపడుతూ ఉందని, ఏ డాక్టరు వైద్యుడు నయమించేని రోగాలను ఈ తల్లి చేస్తూ ఉందని నమ్మకంతో వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను గమనించాలి, ఎంతమంది వెళ్ళినా ఎంతమంది అడిగినా అలు పెరగని విధముగా
విసిగించుకొని విధముగా, నిరాకరించని విధముగా, వ్యతిరేకించని విధముగా, సంతోషముతో, చిరునవ్వుతో, తమ యొక్క ప్రేమతో అందరికి వరాలు ఇచ్చే తల్లి పరిశుద్ధ మరియమాత. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది ఉంది, దుఃఖము ఉందా? నీ బిడ్డలు వినకుండా నీవు అలమటి, నీవు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నావా? ఇదిగో ఈ తల్లిని ఆశ్రయించు, నీ దుఃఖాన్ని దీవెనగా మారుస్తాది, నీ యొక్క బాధలను ఆశ్రయములుగా తీరుస్తాది. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడు ప్రస్తుతము ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా ఈ అవసరాలలో ప్రతి ఒక్కరూ ఉంటూ ఉన్నారు. కొరత ఉంది, ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించేది కావచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఇన్వేరియబుల్లీ పిల్లల నుండి పెద్దల వరకు అందరము కూడా మనము అవసరాలలో ఉన్నాము. ఆ అవసరాలను తీర్చుటకు పరిశుద్ధ మరియమాత ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు రెండవ అంశంగా నువ్వు గుర్తించుకోవాలి, పెయిన్ ఇంటూ జాయ్. మరి మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరా, నీవు నేను గుర్తించుకోవాలి ఏమిటంటే, షీ ఫిల్స్ అవర్ హార్ట్స్ విత్ హోప్. ఆశతో మన జీవితాలను నింపుతాది. ఎలా? ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో, విశ్వాసము చూపుతావో, నమ్మకముతో ఆ తల్లి ఎడల భక్తిని, సడలని భక్తిని నీవు చూపిస్తావో, ఆమె నీవు చేసే ప్రతి దానికి కూడా షీ గివ్స్ హోప్. జపమాలను జపించడం ద్వారా, కుటుంబ ప్రార్థనలు చేయుట ద్వారా, కలిసి ప్రార్థించడం ద్వారా, ఇలాంటి ప్రార్థన జీవితాన్ని జీవించడం ద్వారా, మనం చేసే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమము విఫలము కాకుండా ఫలింపజేస్తుంది, ఆశను నెరవేరుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, కాబట్టి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, మరియ తల్లి శిష్యులతో చెబుతూ ఉంది, డూ వాట్ హీ టెల్స్, ఆయన చెప్పినట్లు చేయుడు. ఆమెకు ఆ నమ్మకము, ఆ ఆశ, ఆ యొక్క విశ్వాసము ఉంది తన కుమారుడు చేస్తాడని. కాబట్టి ఈరోజు నీవు కూడా పాజిటివ్ గా ఆలోచించాలి, క్రియేటివ్ గా ఆలోచించాలి, విల్లింగ్ గా ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, కొంతమంది అంటారు మరీ తల్లికి ప్రార్థిస్తే ఏమొస్తాదండి, ఇలాంటి భావాలతో ఉంటే, నెగటివ్ థాట్స్తో, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో, వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నడకబడితో ఉంటే నీకు ఆశ కాదు, కానీ ఎప్పుడు కూడా నిరాశని నిలబడుతూ ఉంది. కాబట్టి మరీ తల్లిని విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, నమ్మకముతో ప్రార్థించినప్పుడు నీకు ఆశను గొలుపుతూ ఉందని నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇవన్నీ విన్నాం, వాట్ వీ హావ్ టు అప్లై ఫర్ అస్, ఏంటి మన జీవితానికి అర్థం చేసు అన్వయించుకోవాలి ఈ యొక్క ధ్యానాంశం ద్వారా. మొట్టమొదటిగా బైబిల్ను వారు తీసుకోండి, మొట్టమొదటిగా బైబిల్ను వారు తీసుకోండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం సామెతల గ్రంథం. ఉదారముగా నిచ్చువాడు వృద్ధి చెందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది, ఉదారముగా ఇచ్చువాడు ఏమవుతాడంట? వృద్ధి చెందును. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, తీసుకోవడమే కాదు, పొందుకోవడమే కాదు, ఎప్పుడు కూడా చేతులు చాపడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఇచ్చేవాడు, ఇతరులకు సహాయపడేవాడు, ఇతరులను ఆదుకునేవాడు, ఇతరుల యొక్క అవసరాలను గుర్తించిన వాడు నాశనము కాదండి. ఈరోజు మనలో ఉన్నటువంటి ఆలోచన, తలంపు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు భావం అంటే, ఇస్తే పోతుందేమో, సహాయం చేస్తే ఎదుగుతాడేమో అనే తత్వంలో ఉన్నాం. కాబట్టి నేడు ఏమవుతుందంటే, స్వార్థముతో జీవిస్తున్నాం. ఈ స్వార్థము ఉన్నంత వరకు స్వార్థంగానే చూస్తారు, కానీ
పరుల యొక్క అవసరాలను గుర్తించరు. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, ఉదారముగా ఇచ్చువాడు, ఉదారముగా సహాయం చేయువాడు, ఉదారముగా ఇతరులకు ఆదుకున్నవాడు వృద్ధి చెందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెరీ సారీ టు సే, ఈరోజు దేవుడు అధికముగా దీవించిన వారు ఉన్నవారైతేనేమి, ఇక్కడ ఉన్నవారు మనందరం గుర్తించుకోవాలి, హౌ వీఆర్ హెల్పింగ్. గురువులుగా, కన్యాస్త్రీలుగా, కుటుంబికులుగా ఎలా మనం సహాయం చేస్తున్నాం? ప్రియమైన సహోదరి సహోదర శ్రీశ్రీ అంటారు, నేను మనం ఎలా ఉన్నామంటే ఆకలితో అలమటించే ప్రజలు, బడులు లేని పల్లెలు ప్రాంతాలు, కృషించి కష్టపడి ఎంతో శ్రమను చేసుకొని ఫలితము లేని జీవిస్తున్నట్టే రైతులు, అన్యాయానికి అక్రమానికి అజ్ఞానానికి లోనేవంటి వనితలని శ్రీశ్రీ గారు అంటూ ఉన్నారు. ఆయన రాశాడు ఈ పాట 1900 ఇప్పటికి దాదాపు అది 40 సంవత్సరాలు అవుతుంది. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఉదారం ఈరోజు నువ్వు నేర్చుకో. మరీ తల్లి ఇస్తుంది, దేవుని పొందుకునే దానిని ఆమె ఉంచుకోలేదు. షీ డిడ్ నాట్ ప్రిజర్వ్ హర్సెల్ ఆమె అధికంగా ఇస్తూ ఉంది, ఆమె ప్రతి ఒక్కరికి కూడా ఆమె పంచుతూ ఉంది ఆమె దేవుని పొందుకున్న దానిని. మరి ఈరోజు నిన్ను దేవుడు ఆశీర్వదించిన బట్టి, దీవించిన బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, నీకు దేవుడు ఎంతగానో నీకు చేసిన మేలును బట్టి ఎలా సహాయపడుతూ ఉన్నావు ప్రియమైన సహోదరి సహోదరా? కాబట్టి మనం చదువుతూ ఉన్న సామెతల గ్రంథంలో 11:25 ఉదారముగా సహాయం చేయువాడు వృద్ధి చెందును. అదే విధంగా చదువుదాం సామెతల గ్రంథం 22:9. సామెతల గ్రంథం 22:9. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవాలి, తన భోజనమును పేదలకు కూడా వడ్డించువాడు కరుణామయుడు, దేవుని దీవెనలు పొందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ మై హార్ట్ గెట్స్ పెయిన్. ఈరోజు మనము ఆకలి ఉన్న వాని కడుపును చూడడం లేదండి. ఎంతో మంది మనము విందులకు వినోదాలకు వేస్ట్ చేస్తున్నాం. మన యొక్క జీవితం మనమే కావాలని కోరుకుంటూ మన ఇంటి తలుపు తగిన వారికి పెట్టలేకుంటూ ఉన్నాం. లేదు పో ప్రియమైన సహోదరి సహోదరా, ఇర్రెస్పెక్టబులీ ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి, రిలీజియస్ ప్రీన్స్ కమ్యూనిటీస్ ఎవ్రీబడి. ఎలా ఉన్నాం? సమయానికి వచ్చిన వానికి ఉన్న దాంట్లో ఎలా ఇస్తూ ఉన్నాం? వాక్యం సెలవిస్తుంది ఈరోజు మరొక సరసుమా సాంగతల గ్రంథం 22:9. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవాలి, తన భోజనమును పేదలకు కూడా వడ్డించువాడు కరుణామయుడు, దేవుని దీవెన పొందును. అన్నమే కాదండి, మాట సాయం, చేయుత సాయం, నీ యొక్క ప్రజెన్స్ అది కూడా సాయం. ఈరోజు లేదు, రోజు లేదు. ఆర్థిక సాయం, ఇవన్నీ కూడా మనం ఎలా ఉన్నామో ఆత్మపరిశ్రమ చేసుకోవాలి. నా కడుపు నేనే కాదు, నా జీవితం నేనే కాదు, దేవుడు నిన్ను అధికంగా దీవించింది, నిన్ను అధికముగా ఆయన లేవనెత్తింది, అధికంగా ఉన్నత స్థాయిలో ఉంచింది, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక గొప్ప కుటుంబముగా, ఒక గొప్ప వనిగా, ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా నిన్ను దేవుడు ఉంచింది నీకోసం కాదు, నీవు పరుల కోసం ఉండాలి, పరుల సేవలో జీవించాలి, పరుల కోసం ఉండాలి. నా అనే తత్వంతో ఉంటూ కులము మతము చూసుకుంటూ మానవ విలువలను పోగొట్టుకుంటున్నా, మానవత్వాన్ని మంటి కలుపుతూ ఉన్నా, మనిషికే గౌరవం లేకుండా చేస్తూ ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరా. కనుక ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, తనకు వండుకున్నటువంటి యొక్క అన్నాన్ని ఎవడైతే ఇతని యొక్క కడుపును చూసి అందిస్తాడో వాడు ఒక దీవెనలు పొందుకుంటాడు. ఈ విల్ బికమ్ ఏ లైక్ ఏ
కరుణామయుడు. అదండి ఈరోజు మనం నేర్చుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన కాదు. కొంతమంది అంటారు ఆకలితో వచ్చానికి ఐ ప్రే ఫర్ యూ, సారీ నో. ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టాలి, సహాయం కావడానికి సహాయం చేయాలి, వస్త్రాలు కావడానికి వస్త్రం ఇవ్వాలి, ఆశ్రయం కావడానికి ఆశ్రయం ఇవ్వాలి. అది కానీ ప్రార్థన కాదండి. ప్రార్థన ముఖ్యం, కానీ ఏ అవసరాన్ని వచ్చాను గుర్తించాలి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ యు మస్ట్ డూ. అది నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరా, మరి చివరిగా సామెతల గ్రంథం చదువుదాం. 19వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చదువుమా. కూట సాక్షికి శిక్ష తప్పదు, అబద్ధములాడువాడు తప్పించుకోలేడు. అనేకులు ధర్మదాత కటాక్షణ కొరకు వెదుకుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైన సహోరి సహోలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో, ఎవరికైతే భోజనం పెడతావో అది దేవునికి అప్పు. ఆ వాక్యం ఉంది ఆడ, అవి ఎక్కడ చదివి తెలీదు. భోజనం పెట్టిన వాడు, సహాయం చేసిన వాడు, అది దేవునికి అప్పు. కాబట్టి ఆ దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. కనుక మరొకసారి అంటూ చెప్తాను, స్వార్థం ఉన్నంత వరకు పరలోక అవసరాలను గుర్తించదు. ఎవడైతే తన స్వార్థము లేకుండా ఇతరులను చూస్తాడో అప్పుడేనండి సహాయం అనేది అందుతూ ఉంది. కనుక ఈరోజు మనము ప్రతి ఒక్కరం కూడా గుర్తించుకోవాలి. పునీత పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ, పునీత పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 4వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. పునీత పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. దేనిని గూర్చి విచారింపకడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని ప్రేమ అది శ్రేష్టమైన ప్రేమ. దేవుని ప్రేమ అది లెక్కకు మించని ప్రేమ. ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు భయపడేది, ఎందుకు నువ్వు ఏడ్చేది? ఆకాశంలోని పక్షులు చూడు, అవి విత్తనము నాటలేదు, నోర్పలేదు, కానీ పరలోకమందు నీ తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఆర్ యు నాట్ మోర్ వాల్యుబుల్ దాన్ దిస్? ఆకాశ పక్షుల కంటే, జంతువుల కంటే నీవు శ్రేష్టమైన వాడు కాదా? అవును, శ్రేష్టమైన వాడివి. ఆయన దృష్టిలో నువ్వు ప్రముఖమైన వాడివి. ఎందుకంటే ఆది కాండ మనం చదువుతూ ఉన్న ప్రేమైన సహోదరి సహోదరా 1వ అధ్యాయం 26వ వచనము, దేవుడు మనిషిని తన రూపంలో, తన ఆకారంలో, తన శ్వాసలో, తన ప్రేమలో, తన జీవరుచిని ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి నీవు శ్రేష్టమైన వాడు, నిరాకరింపబడినవాడు కాదు. మరి దేవుడు ఏమంటున్నాడు, విచారముతో ఉండమాకు, బాధతో ఉండమాకు, దిగులతో ఉండమాకు, ఇచ్చుటలు నీవు సంతోషంగా ఉండు. చదువు మరొకసారి చదువు పెళ్లికు 4-6వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పునీత పౌలు పెళ్లికు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి విచారింపవద్దు, మీకేమి కావాలనో వాని కొరకు మీ ప్రార్థనల్లో దేవుని అర్థింపుడు. మత్తయి సువార్తలో వింటూ ఉన్నాం, బిఫోర్ యు ఆస్క్ గాడ్ నోస్ వాట్ యు వాంట్. నీవు అడగకముందే పరలోకమున్న నా తండ్రి నీ అవసరమును గుర్తెరిగి నీకు ప్రసాదించును అని అంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరారా, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దైవ ప్రజలారా, విశ్వాసులారా, గురువులారా, కన్యాశ్రీలారా, ద వరల్డ్, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? This is the urgent time to proclaim the word of God. This is the urgent time to be witnessing the call of God. This is urgent time to help each other. Vakari kokaru sahaya padale. Punita Paulu Galatiyalaku rasina leka. Punita Paulu Galatiyalaku rasina leka. 6వ అధ్యాయము 2వ వచనం. Punita Paulu
గలతీయులకు రాసిన లేఖ ఆరవ అధ్యాయము రెండవ వచనం. ప్రైజ్ ద లార్డ్. ఒకరి భారములను ఒకరు మరి ఒకరు భరించి క్రీస్తు వినయమును పూర్తిగా నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకరికొకరు చేయితనిచ్చుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు సహాయపడుతూ, ఒకరినొకరు కలిసిపోయినప్పుడే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆనందం ఉంటుంది. ప్రీత పౌలు గారు గలతీయులకు సంఘానికి తెలియజేసిన విధంగా ఈ యొక్క వెంకాయపల్లి ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నామని అందరికి తెలియజేస్తున్నాడు. ఒకరి ఎడల ఒకరు సహాయపడండి, ప్రోత్సహించండి, ఒకరి భారములను ఒకరు మోసుకోనండి. అంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు ఒకరు సహాయపడాలి, చేయితనివ్వాలి. ప్రియమైన సహోరి సహోలారా, అదే పౌలు గారు అంటున్నారు అదే అధ్యాయము తొమ్మిదవ వచనం. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకున్నాము. కనుక మనము సత్కార్యములను చేయుట యందు విసుగు చెందరాదు. మంచి చేయుటలో, మంచిని ప్రోత్సహించుటలో, మంచిని పెంపొందించుటలో, మంచిని అభివృద్ధి చేయుటలో ఎవరు కూడా విసుగు చెందకూడదండి. మనము ఈరోజు ఎలా ఉన్నామో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక పదము అందరికీ ఏమో అది ఒక ఒత్తు పదములా వస్తుంది, ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ. దేవుడు అంటున్నాడు, ప్రభు వాక్యం పలుకుతూ ఉంది, నీవు సత్కార్యము చేయుటలో నీవు ఎలా ఉండాలంట, విసుగు చెందవద్దు. నీకు దేవుడు ఇచ్చినటువంటి నైపుణ్యాన్ని బట్టి, కళను బట్టి, శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి యొక్క గొప్పతనాన్ని బట్టి ఇతరులకు నేర్పించు. నీ జ్ఞానము నీతోనే కాదు ఉండవలసింది, ఇతరులకు పంచు. నీ తెలివి నీతో కాదు ఉండవలసింది, ఇతరులకు నేర్పించు. నీ యొక్క నైపుణ్యాలను ఏదైతే ఉంటున్నాయో విసిగించుకోకుండా, గునుగుకోకుండా, సనుగుకోకుండా సహాయపడు అని పునీత పౌలు గారు అంటున్నారు. ప్రియమైన సహోరి సహోలారా, కాబట్టి ఈరోజు ఉన్నవంటి బిడ్డలు, ఈరోజు ఉన్నవంటి యువత, దే ఆర్ నాట్ మెచ్యూర్డ్. ఎందుకంటే నేర్పించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అంతకంటే ఎక్కువగా ప్రోత్సహించేవారు తక్కువయ్యారు. చూడండి, పూర్వము లేదా గత 10-15 సంవత్సరాల నుండి ప్రజలు మాటలతో చమత్కారం, వారి యొక్క ఏ విధంగా అయితే ఇతరులను ఆకట్టుకుంటూ ఉన్నారో, ఏ విధంగా వారు చేసే పనులు అంత అద్భుతంగా ఉన్నాయో ఈరోజు లేవండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ బికేమ్ ఏ కాపీ మైండ్, కాపీ మైండ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, నీవు చేసే సత్కార్యములో ప్రతి దాంట్లో నువ్వు విసిగించుకోవాలి. చదువుమా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చదువు చదువు. ప్రేమ కనుక అవకాశము దొరికినప్పుడెల్లా మన అందరమును అందరము విశ్వసించి మన విశ్వాసమును కుటుంబమును చెందిన వారికి మంచి చేయి ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సహాయము నీ దగ్గరికి రాదండి, సహాయం అడిగేవారు నీ దగ్గరికి వస్తారు. గుర్తయిందా? ఇక్కడ మనం వాక్యం సెలవిస్తుంది, తనది ఏమంటున్నాడంటే పునీత పౌలు గారు అవసరాలు ప్రతి ఒక్కరికి తీర్చాలి, కుటుంబం నుండి నేర్చుకోవాలని అంటూ ఉన్నారు. కాబట్టి అల్లు పెరగని విని మరియ తల్లి అంటూ ఉన్నాం. అన్టైర్డ్ పర్సన్, ఏ టైర్లెస్ పర్సన్ ఇన్ గివింగ్. అందుకే ఆరోగ్యం కోసమని, బిడ్డల కోసమని, ఉద్యోగాల కోసమని వెళుతూ ఉన్నారు. నేను థర్డ్ ఇయర్ థియాలజీ ఉన్నప్పుడు బెస్సన్నగా ద సెకండ్ వెలాంగ్ని ఇచ్చిస్తారు, సెకండ్ వెలాంగ్ని ఇచ్చున్నాయి. అక్కడ నేను డీకన్గా పనిచేశాను. మరి అదేవిధంగా అక్కడ ఈ వీకెండ్ డే వెళ్ళి సహాయపడుతున్నారు. అక్కడ గమనించింది ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరా, ముస్లిమ్స్, హిందూస్, తెలియని వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉన్నారు ఆ కనీసం. అదేవిధంగా నేను నెట్టు కూడా అక్కడ ఉన్నాను, సెయింట్ ఆంటోనీ షైన్, అక్కడ కూడా ముస్లిమ్స్, హిందూస్,
ఎందుకు వస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళనే ఒకే ఒకటి, ఆయనతో మాకు నమ్మకం ఉంది, ఆ పునీత అంతోని వారు మాకు నమ్మకం ఉంది అని అంటూ వస్తారు. అక్కడ మీరు పోయినట్టయితే వీటి కూడా ఈ యొక్క కార్నర్లో ఒక స్టాచ్యూ ఉంది, అది తాకి పోతేనే వారికి ఆడి వారి యొక్క నమ్మకం, అది తాకి చాలా పోతూ ఉంటుంది. అలా ప్రియమైన సహోరి సహోదరా, వ్యసన్ నగర్ కూడా కొంతమంది వస్తారు హిందువులు. ఏంటి వలన ఉన్నదంటే, ఆ తల్లి మాకు సహాయపడుతుంది, ఆ తల్లి మాకు దీవెనలు ఇస్తుంది, ఆ తల్లి దగ్గరికి వస్తే మాకు సంతోషం ఆనందం ఆరోగ్యం మాకు దొరుకుతాయని ఒకే ఒక నమ్మకము ప్రేమైన సహోరి సహోలారా. కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆమె నుండి నేర్చుకుందాం, వాక్యం చెప్పిన విధముగా ఉదారంగా ఉందాం, ఒకరినొకరు మా భారములో ఒకరినొకరు తెలుసుకుంటూ ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు సహాయపడదాం, తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పరచడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తూ మరియు తల్లిని సహాయం కోరుకుంటూ ముందుకు పోదాం. తద్వారా బలి పూజలో ప్రతి ఒక్కరిని దేవుడు బహుబాగా ఆశీర్వదించమని, అల్లు పెరగని సహాయకారి మరియ తల్లి మన అందరి తల్లి నుండి ఆమెను ప్రార్థిస్తూ మన కోసము ఎల్లప్పుడూ కూడా తండ్రి దేవుని అర్థించమని భక్తితో ప్రార్థించాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం. పరలోకమును భూలోకమును ఇశ్రాయేలు ప్రజలు సమస్యలలో, బాధలలో, వేదనతో నిండినటువంటి హృదయముతో ప్రభువును ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇదిగో ఓ ప్రభువా, మాకు సహాయం చేసేటటువంటి నాథుడు లేడు, మాకు తెలుసు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు, మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు అని తెలుసుకున్నటువంటి వారు దేవుని యొక్క శరణను వేడుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మనమందరము కూడా చక్కని దేవుని సందేశాన్ని ఆలకించి ఉన్నాం. ఆ పరిశుద్ధ మరియ తల్లి, నిన్న రోజున చూస్తే నైబర్స్ తో పాటుగా ఉండటం, వారితో మాట్లాడటం, వారి సమస్యలు తెలుసుకోవటం జరిగింది. మరి ఈరోజు అదే వాక్యం మనకు చెప్తూ ఉంది, నైబర్స్ తో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ మరియ తల్లి అలు పెరగని సహాయాన్ని అందిస్తూ ఉంది. అమ్మా మమ్మల్ని ఆదుకో అని అడుగుతూ ఉన్న ప్రతి దేవుని బిడ్డను తన కుమారుని యొక్క దీవెనలతో నింపుతూ ఉంది. మనమందరము కూడా ఈరోజు అదే నమ్మకముతో అదే విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క దివ్య పురుష బలిలో ఇదిగో మా కుటుంబాలలో మరణించినటువంటి వారి కొరకు ప్రార్థించండి ఫాదర్ అని అడుగుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి పరమ వైద్యుడు అయినటువంటి క్రీస్తు ప్రభు మంచి స్వస్థతను వారికి ప్రసాదింపచేయమని కోరుదాం. సంతానము లేక బాధపడుతూ ఉన్నటువంటి వారు మాకు సంతానము ప్రసాదించండి, దివ్య పూజా బలిలో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నారు. అమ్మా పరిశుద్ధ మరియ తల్లి, అడిగిన వారికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు, అదే సువిశేష పట్టణములో చెబుతూ ఉన్నారు. మీకంటూ ఎవరికి ఎవరు కూడా చెప్పటం లేదు, వారికి సహాయం చెయ్యండి అని వారు అవసరములో ఉన్నారు అని గుర్తించారు, సహాయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజలు ఎంతో మంది మేము అడుగుతూ ఉన్నాము.
నీ బిడ్డలగా ఒక అమ్మగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మా ప్రార్థనలన్నీ కూడా స్వీకరించండి. మాలో ఉన్నటువంటి సర్వ రోగములను తొలగించండి. మాలో ఉన్నటువంటి సకల వ్యాధి బాధనల ఆర్థిక సమస్యలను అన్నింటినీ కూడా తొలగించమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. కొద్దిసేపు ప్రియ దేవుని బిడ్డలారా మౌనముగా ఉంది. మీలో ఉన్నటువంటి ఆ తలంపులన్నింటినీ కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి పాదాల చెంత ఉంచండి. ఆ తల్లి తప్పకుండా వీటిని అన్నింటినీ కూడా తన కుమారుని చెంతకు తీసుకొని వెళుతూ ఉంది. మనాదుడైన యేసు క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర బాణములు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాత నుండి మహా అద్భుతముగా జన్మించిన రక్షకుని బలిలో మేము అర్పించే ఈ అర్పణములను దయతో అంగీకరింపము. ఈ బలిలో నిజమైనటువంటి గొర్రెపిల్లయు నీ కుమారుడునైన యేసుక్రీస్తు గతములు పితరులు అర్పించిన బలులన్నిటినీ పరిపూర్తి చేయుచున్నాం. కావున మా అర్పణములను నీ దివ్యశక్తితో మా కొరకు రక్షణదాయక సంస్కారముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పాపన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ స్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచుందాము. అహమాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మహాప్రభువునైన యేసుక్రీస్తును
ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుసు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దేన భావముతో స్తుతించుట ఎట్లనగా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుస్తున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రోంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును బుభుక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిపాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు నీకు నిత్య ఆత్మనుగా రూపొందించునుగాక. నేను ఎందుకు నా పిన్నతను ముఖ్యముగా పవిత్ర కంగే దేవమాదైన మరియ మాతను తండ్రైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునిధులతో పాటు మమ్మను మోక్ష భాగ్యము వారసును చేయనుగాక చేయుము. ఎలైనా మీ విజ్ఞాపన ప్రాప్తన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్మల్నితో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా నేత్రాసన పాలనాధికారి పరంతాల ప్రచారతను తదితర పీఠాధిపతులు భూములందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపును. దయగల తండ్రి, నలదేశుల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యంలో చేర్చుకొను. నేను అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుకుం గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుము. క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోక మందల మా తండ్రి, కావలసిన మాయబడిన వారిని మమ్ము శోధన యందు ప్రభువా నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. జయ వచ్చే మన దైవమే,
निखिल जगति दीपम सुमनोहर रूपम येशु नाम शुभ नाम मे निखिल जगति दीपम सुमनोहर रूपम येशु नाम शुभ नाम मे अनुरागमयी अपरूपमयी अद्वैतमयी अजरामयी अनुरागमयी अपरूपमयी अद्वैतमयी अजरामयी करुणै बिन्दु के मनसार घन स्वागतम करुणै बिन्दु के मनसार घन स्वागतम मन दैव मे आस्वर्गमय दिगिवच मन दैव मे प्रार्थिंचुदमु మా ప్రభువైన సర్వేశ్వర మరియమాత స్మరణము నాడు మేము భుజించిన ఈ దివ్యాహారము నీవు మా యెడల సదా కనపరుచు కనికరమునకు చిహ్నముగా నున్నది. విశ్వాసముతో నీ కుమారుని తల్లినిగా గౌరవించు మాకు, అతని మనిషి అవతారము రక్షణదాయకమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ భగవంతుడు మిమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.
ఆమేన్. పూజ సమాప్తమైన దేవుని క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ప్రత్యేక విధముగా ఈరోజు మరి తల్లి పాదాల చెంత దేవుని పూజాబలి సమర్పించుటకు నాకును మరి అలాగే వాక్య పరిచర్య చేయుటకు ఫాదర్ బాబు గారికి అవకాశం ఇచ్చినటువంటి కేడిఎస్ఎస్ డైరెక్టర్ స్వాముల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మానవ జాతిని